పచ్చని చెట్లతో ఒకప్పుడు ఎంతో ఆహ్లాదాన్నిచ్చిన పార్కులు నేడు ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, కబ్జారాయుళ్ల కన్ను పడడం, నిర్వహణ లోపం కారణంగా విజయనగరం జిల్లాలోని పార్కుల సంఖ్య తగ్గిపోతోంది. రోజురోజుకి జనాభా పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే జిల్లాల్లో పార్కులుండేవి. అయితే జనాభా పెరిగే కొద్దీ ఉద్యానవనాలు కాస్త ఖాళీ స్థలాలుగా మారుతున్నాయి. ఇక మిగిలిన పార్కుల్లోని కొన్ని నిర్వహణ లోపం కారణంగా అడవులను తలపిస్తుండగా మరికొన్ని డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రజలు సులభ్ కాంప్లెక్సులుగా పార్కులను ఉపయోగించుకుంటున్నారంటేనే తెలుస్తోంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఇక నగరానికి కాస్త దూరంగా ఉన్న ఉద్యానవనాలైతే ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. పగటిపూట పరిసరాలను మైమరిచిపోయే ప్రేమికులు, రాత్రైతే చాలు మందు కొట్టే మందుబాబుల వికృత చేష్టలతో పార్కులు పబ్బుల గబ్బు కల్చర్ను తలపిస్తున్నాయి. పట్టణంలో ఒకప్పుడు 32 పార్కులుండేవి. ఇందులో గాంధీ, నెహ్రూ, దాసన్నపేట, ప్రకాశం, కోడి రామ్మూర్తి పార్కులు పెద్దవి కాగా మరికొన్ని చిన్న ఉద్యానవనాలు. వీటి నిర్వహణకు అధికారులు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతోనే ఇలాంటి దుస్థితి దాపురించిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మన విజయనగరంలో పార్కుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా గతంలో ఉండేది, ఇప్పుడు వస్తే చూస్తే ఎక్కడ చూసినా ఈ మందు బాటిల్స్, చెత్త చెదారాలతో. స్వచ్ఛ భారత్ అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. ఈ స్వచ్ఛ భారత్లో మన పార్కులు, మన విజయనగరంలో మన దుస్థితి చూస్తే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఈ పార్కులన్నీ ఇవాళ ఎలా ఉన్నాయంటే సాయంకాలం మనుషులు కూర్చుందిగామో సాయంకాలం ఏ రకమైన వాతావరణం అంటూ లేకుండా పోయింది. పోనీ సాయంకాలం తర్వాత ఎటువంటి వాతావరణం ఉంది అంటే మిగతా అర్ధరాత్రి చేసేటువంటి అశ్లీల కార్యక్రమాలు కూడా తావులుగా ఉంటున్నాయన్నమాట. ఇటువంటి వాతావరణం చాలా దుర్భరమైన పరిస్థితి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పార్కుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు. లేకపోతే పూర్వం ఇక్కడ పార్కు ఉండేది అని చెప్పుకునే స్థితి వస్తుందంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.